మనిషి మనుగడకు ఆహారం చాలా ముఖ్యమని టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న యాచకులకు, వేమనవాడ శివారు ప్రాంతంలో నివసిస్తున్న హరిదాస కుటుంబాలకు టిఆర్కే ట్రస్ట్ సభ్యులు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్లు కుమ్మరి శంకరు, మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, గంగవరం శ్రీధర్లు మాట్లాడుతూ, మనిషి తన జీవనాన్ని కొనసాగించాలంటే ఆహారం తొలి ప్రాధాన్యత అవుతుందని, ఆకలితో అలమటించే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నారు. ప్రపంచంలో ఎంతో మంది సరైన సమయంలో ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నారని, అలాంటి వారికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆహారాన్ని అందించాలని కోరుతున్నామన్నారు. లాక్డౌన్లో ఎంతో మందికి, నిరుపేదలకు అన్నదానం చేసిన స్వచ్ఛంద సేవకులకు, సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుడి ముందు యాత్రికులకు, అలాగే యాత్రికులకు, పేదలకు అందరికీ ఈరోజు అన్నదానం చేయడం జరిగినది. దీనికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించినాము. అలాగే ఆహార దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నందుకు తోట రామ్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి సహకరించిన ట్రస్ట్ సభ్యులకు, అలాగే అక్కడ ఎంతో దూరంలో ఉండి దుబాయ్ ఉండి కూడా ఈ దినోత్సవాన్ని గుర్తు చేసుకొని, ఇలా ఆహార దినోత్సవం ఉన్నది, ఖచ్చితంగా పేదలకు అన్నదానం చేయాలని అక్కడి నుండి పిలిపించిన తోట రామ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్న రోజు, అందులోని భాగంగానే శ్రీ తోట రామ్ కుమార్ గారు, టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు తన పిలుపు మేరకు ఈరోజు గుడి ముందు శ్రీ రాజేశ్వర దేవస్థానం గుడి దగ్గర యాచకులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్త ఈరోజు భిక్షాటన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార ప్యాకెట్లను ఇవ్వడం జరిగింది. ఇందుకు వచ్చిన కుమ్మరి శంకరన్న కూడా ప్రత్యేకంగా మా టిఆర్కే వర్కింగ్ టీం తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా లాక్డౌన్లో కూడా, కరోనా టైంలో కూడా ఈ టెంపుల్ ముందు ఎవరెవరైతే స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదాన కార్యక్రమాలు చేశారో వారి కూడా ఇలాగే ప్రతి ఒక్క నిరుపేదకి ఒక అండగా ఉండి ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండాలని మా టిఆర్కే ట్రస్ట్ తరఫున కూడా కోరడం జరుగుతుంది. ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు తిండి లేక తిప్పలు పడుతున్న సమయంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ సంస్థ స్థాపించారు ఈ అక్టోబర్ 16. దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అన్ని దేశాలు ఎవరికి బీదవారికి కానీ ఎవరు ఫుడ్ లేకుండా తిండి లేకుండా ఉండకూడదు, ఆహారం లేకుండా ఉండకూడదు, ఆహారంపై తగిన భద్రతలు తీసుకోవాలని చెప్పి సూచించడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 ఈ జరపడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మేము టిఆర్కే ట్రస్ట్ మా తోట రామ్ కుమార్ గారు ముందుకొచ్చి ఈరోజు కూడా మనం కూడా అందరికీ ఎవరికైతే పేదల వాళ్ళకు మనతో సహాయం చేయాలని కోరడం జరిగింది. అందుకోసం ఈరోజు హరిదాస్ నగర్కి వచ్చి ట్రస్ట్ తరఫున మేము అందరికీ ఆహారం అందజేయడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటటువంటి నానుడిని గుర్తించి ఈరోజు అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మెతుకు విలువ తెలిసినటువంటి టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ గారు, వారు ఎక్కడున్నారా కానీ ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరపాలి ట్రస్ట్ తరఫున అన్న ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు బుడగ హరిదాస్ నగర్ సంబంధించినటువంటి పేద ప్రజలకు ఆహారాన్ని అందజేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు జరుపుతూ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి రామ్ కుమార్కు ట్రస్ట్ తరఫున, ట్రస్ట్ వర్కింగ్ టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బాబు, ఈరోజు పేదలకు ఆహార దినోత్సవం సందర్భంగా ఈ ట్రస్ట్ ద్వారా తోట రామ్ కుమార్ గారు మా బీదల్ని గుర్తించి ఇటువంటి బీదలకు అన్నదానం చేసినందుకు మేము గర్వకారణంగా సంతోషిస్తున్నాం. ఎందుకంటే బీద బిడ్డలు ఉన్నారు, వీళ్ళు గుడిసెలలో ఈ జోపడలలో నివసిస్తున్నారు, వీళ్ళు కూలీలు చేసుకొని బతికందేటివి మాకు ప్రతి ఏసారి ఏది వచ్చినా కూడా మాకు అందజేసినందుకు మేమందరం గర్వకారణంగా సంతోషించి ఆయనని, ఆయన కుటుంబీకుల్ని ఆ రాజరాజేశ్వరుడు చల్లగా కాపాడాలని చెప్పి మా అందరి దీవెనలు అందిస్తున్నాం.